హాయ్ ఫ్రెండ్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఎలా ఉంది హిట్ ఆఫ్ అట్టా మూవీ చూడొచ్చా లేదా అని జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి ఫస్ట్ నాగష్మి గారికి మన డైరెక్టర్ కి సెల్యూట్ చెప్పొచ్చు భయ్య ప్రభాస్ అన్న ఫ్యాన్ గా చెప్తున్న మూవీ హాలీవుడ్ రేంజ్ లో అయితే ఉంది అలానే మన తెలుగు వాళ్ళు చూడొచ్చా లేదా అన్నట్లయితే చిన్న పెద్ద తేడా లేకుండా చూసే సినిమా భయ్య ఫస్ట్ ఆఫ్ మనకు మహాభారతంతో అయితే స్టార్ట్ అవుతుంది మూవీలో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది అలాగే మూవీ యొక్క స్టోరీ అయితే మనని ఇన్వాల్వ్ చేయడం జరిగింది దానికి మనకు ఫస్ట్ ఆఫ్ లో కాస్త టైం అయితే తీసుకోవడం జరిగింది మనకు ఫస్ట్ స్టాప్ కాస్త స్లో అనే ఫీల్ అయితే కలిగిస్తుంది కానీ ఆ కొత్త ప్రపంచం విజువల్స్ గ్రాఫిక్స్ వేరే లెవెల్ అయితే చూపెట్టడం జరిగింది ఎక్కడ కూడా బోర్ అనే ఫీల్ అయితే రాదు మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఫస్ట్ లో మన అన్న కామెడీ సీన్లు కూడా చాలా బాగా వర్కౌట్ అయితే కావడం జరిగింది మనకు ఫస్ట్ స్టాప్ లో ఒక సాంగ్ ఉంటుంది దిశ గారితో ఆ సాంగ్ నాకు పెద్దగా ఎక్కలేదని చెప్పుకోవచ్చు భయ అలాగే ఈ మూవీలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో ఓకే గుడ్ అనేది అయితే ఉంది ఇక మూవీ యొక్క సెకండ్ హాఫ్ లో మనకు పది నిమిషాలు మరొకసారి స్టోరీ క్యారెక్టర్ని అయితే చూపెట్టడం జరిగింది ఆ తర్వాత మూవీ ఒక రేంజ్లో అయితే ఉంటుంది అశ్వత్థామ మన భైరవ మధ్య ఫైట్ సీన్లు గూజ్ బాంబ్స్ వచ్చే విధంగా అయితే ఉంటాయి శంబాల నగరం కాంప్లెక్స్ సిటీ మనకు ఈ రెండు సిటీల మధ్య మనకు సెకండ్ హాఫ్ అయితే చూపించడం జరిగింది అలాగే ఎండింగ్ క్లైమాక్స్ మరొకసారి మహాభారతం అయితే ఉంటుంది గూజ్ బంప్స్ వచ్చే విధంగా థియేటర్ మొత్తం ఒకేసారి బ్లాస్ట్ అయ్యే విధంగా గూజ్ బాంబ్స్ అని చెప్పుకోవచ్చు కేకలతో విజులతో సీన్లు సీన్లని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో స్లో అనే వారికి ఈ లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ మూవీ ఏదైతే ఉంటుందో అది ఫుల్ మీన్స్లో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నాకైతే ఆ ఎండింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో బుర్ర పాడు అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మనకు కమల్ హాసన్ గారి రోల్ అయితే పెద్దగా లేదని చెప్పుకోవచ్చు మనకు సెకండ్ హాఫ్లో కమల్ హాసన్ గారే మనకు మెయిన్ విలన్గా అలాగే మొత్తం స్టోరీ విలన్గా అయితే ఉండే అవకాశంగా మనకైతే పార్ట్ వన్లు అయితే చూపెట్టడం జరిగింది అశ్వత్ గారి రోల్లో అమితాబ్ బచ్చన్ చించి ఆరేశారని చెప్పుకోవచ్చు ఇక మన ప్రభాస్ అన్న భైరవ లుక్కులో ఒక రేంజ్లో అయితే కనిపించడం జరిగింది మన ప్రభాస్ అన్న లుక్స్ స్టైలు ఒక అని చెప్పుకోవచ్చు మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా థియేటర్ మొత్తం ఓరెత్తిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే దుల్కర్ సల్మాన్ అలాగే విజయ్ దేవరకొండ గారు కూడా ఈ మూవీలో నటివ్వడం జరిగింది అలాగే దీపిక పండుకోని గారి క్యారెక్టర్ కూడా ఒక రేంజ్లో అయితే చూపెట్టడం జరిగింది చాలా మంది ట్రైలర్ లో తన తెలుగు డబ్బింగ్ పెద్దగా లేదని చెప్పారు కానీ ఇప్పుడు మూవీలో మాత్రం ఒక రేంజ్లో అయితే సెట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ మూవీలో రాజమౌళి గారు ఆర్జీబి గారితో పాటు జాతిరత్నాల డైరెక్టర్ మనకైతే మూవీలో అయితే కనిపించడం జరిగింది విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ మన రాజమౌళి గారు క్యారెక్టర్ ఏంటి అనేది మీరు థియేటర్కి కెళ్ళి అసలు మిస్ కాకండి మూవీ విజువల్ వండర్ గా మహాభారతం మీకు కొద్దిగా బేసిక్ సెన్స్ చాలు ఇక థియేటర్లో ఒక రేంజ్లో ఊగిపోవచ్చు అని చెప్పుకోవచ్చు మూవీలో మన అన్న క్యారెక్టర్ ఏంటి అలాగే మూవీ మనకు సెకండ్ హాఫ్లో అంత పెద్ద టిస్ట్ ఏం రివీల్ చేశారు అనేది మీరు థియేటర్కి వెళ్ళి అసలు మిస్ కాకండి ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ఏదైతే ఉందో అసలు అదిరిపోయే టిస్ట్ అయితే చూపెట్టడం జరిగింది మన డైరెక్టర్ నాగార్జున గారు అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఫైవ్కి ఫోర్ పాయింట్ సిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అలాగే ఈ మూవీకి మీరెంత రేటింగ్ ఇస్తారు అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ మూవీ మొదటి రోజు వరల్వేడు వన్ కలెక్షన్లు చూసుకున్నట్లయితే రెండు వందల కోట్లు ఈజీగా అయితే రావచ్చు అలాగే ఈ మూవీ మనకు నార్త్ ఇండియాలో విపరీతంగా ఆడే మూవీ అని చెప్పుకోవచ్చు కలెక్షన్లు కూడా నార్త్లో విపరీతంగా వస్తాయని చెప్పుకోవచ్చు మనకు వీకెండ్ కావడంతో ఈ మూవీ మండేలోపు ఐదు వందల కోట్లకు పైగానైతే కుల్లగొట్టే అవకాశం ఉన్నాయి వరల్డ్ వేడుగా అలాగే ఈ మూవీ వరల్డ్ వేడుగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్ట్ చేసే సత్తా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క ఫస్ట్ కాస్త స్లో లేకునింటే ఖచ్చితంగా పదహైదు వందల కోట్లకు పైగానే కలెక్ట్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్ గా మన డైరెక్టర్ నాగార్శన్ గారు ఈ కథని ఎలా రాశారు ఆ వరల్ని ఎలా ఊహించారు అనేది నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది డైరెక్టర్ నాగార్షున్ గారికి హ్యాట్స్అప్ చెప్పొచ్చు పోయా మరొకసారి ఇక ఫైనల్ గా మన ప్రభాస్ అన్న లుక్ స్టైలు అలాగే ఫ్యాన్స్కే కాదు ఇతర మూవీ ఆడియన్స్ లవర్కి కూడా మన ప్రభాసన లుక్స్ ఈ మూవీలో ఫుల్ఫిల్ చేశారని చెప్పుకోవచ్చు భయ్య ఓవరాల్గా మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి